అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకతుహు. సోదరులారా, సోదరీమణులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్ర భాగం 38. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాం యొక్క ధర్మ ప్రచారం చేస్తూ ఉంటే బహుదైవారాధకులైనటువంటి ముష్రికులు ఒక్కొక్క ఎత్తుగడ తరువాత మరో కొత్త ఎత్తుగడ చేస్తూనే ఉన్నారు. ఎల్లప్పుడూ తమలో తామే కలహించుకొని ఒకరిని ఒకరు నరుక్కునే అరబ్బు తెగలన్నీ ఇప్పుడు ఒకే తాటిపై వచ్చాయి. వారందరి యొక్క లక్ష్యం ఏమిటి అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని నిరోధించడానికి వారి జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయంలో తన మన అనేటువంటి భేదము లేకుండా అందరూ కూడా తమ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముందుగా వారు చేసినటువంటి కుట్రలన్నీ కూడా వ్యర్థమైన కారణముగా వారు మరో కుట్ర పన్నారు. అదేమిటనగా, ముందు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని పెంచి పెద్ద చేసి వారికి రక్షణ కవచంగా నిలబడిన వారి చిన్నాన్న అబూ తాలిబ్తో నచ్చ చెప్పిద్దాం అని ఆలోచించుకొని ఒకరోజు ముష్రికులు మక్కా యొక్క బహుదైవారాధకులందరూ పెద్ద గుంపుగా ఏర్పడి అబూ తాలిబ్ దగ్గరికి వెళ్ళారు. తర్వాత ఇలా అన్నారు, ఓ అబూ తాలిబ్, నీవు కురైష్ తెగలోనే కాకుండా మా అరబు తెగలన్నిటిలో కూడా గౌరవము ప్రాముఖ్యత కలిగిన వాడవు. నీవు వివేకపరముగా శౌర్యంపరముగా అరబు వాసులందరిలో కూడా తెలిసినవాడివే. అయితే మన తాత ముత్తాతలు స్వయంగా నీవు కూడా ఆరాధిస్తున్న విగ్రహాలనే ఆరాధించారు. అయితే మీ యొక్క సోదర కుమారుడు అవన్నీ ఒకటి బొమ్మలని, వాటిని ఆరాధించడం వ్యర్థమని, వాటిని ఆరాధించడం మానేయాలని అతడు బోధిస్తున్నాడు. కనుక నీవే నీ సహోదర కుమారుడికి నచ్చజెప్పు. మా యొక్క తాత ముత్తాతల యొక్క ఆరాధన చేసేటువంటి విగ్రహాలను మేము ఆరాధిస్తున్నాము, వాటిని ఆరాధించడం మానేయమని నీ సోదర కుమారుడు మొహమ్మద్ చెప్తున్నాడు, అతడికి ఆ ప్రచారం చేయవద్దని ఆపు అని అబూ తాలిబ్తో చెప్పారు. అప్పుడు అబూ తాలిబ్ గారు, అంటే ప్రవక్త వారి చిన్నాన్నగారు, వారు వెంటనే ఏమన్నారంటే, ప్రజలారా, మీరు చెప్పిన మాట వాస్తవం. నేను కూడా ఆ విగ్రహాలని పూజిస్తున్నాను, మరియు మన తాత ముత్తాతల యొక్క ఆచారాన్ని ఆచరిస్తున్నాను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఇస్లాంని మాత్రం స్వీకరించను. అయితే ఒక మాట మీరు వినండి, నా కుమారుడు, అంటే నా సోదర కుమారుడు మొహమ్మద్ ఏదైతే ధర్మాన్ని ప్రచారము చేస్తున్నాడో ఆ ధర్మానికి కూడా నేను అడ్డు చెప్పలేను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అతడికి, అతడు బోధిస్తున్నటువంటి ధర్మ బోధకి రక్షణగా నిలబడతాను అని గాంభీర స్వరముతో జవాబు ఇచ్చారు అబూ తాలిబ్. అబూ తాలిబ్ గారి మాటలతో వారందరూ కూడా నిరాశపడిపోయారు. అయ్యో, ఎంతో గొప్ప పగడ్బందీగా మనం వేసిన పన్నాగం వ్యర్థమైపోయిందే అని నిరాశపడ్డారు. మొహమ్మద్ను పూర్తిగా నిర్మూలించేందుకు మరొక పన్నాగం సిద్ధం చేద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో ఖురాన్లో సూరా కాఫ్, అలాగే సూరా దారియాత్ యొక్క వాక్యాలు అవతరించాయి. అదే విధముగా సూరా తూర్ యొక్క వాక్యాలు కూడా అవతరించాయి. ఆ వాక్యాలలో పరలోకం యొక్క ప్రస్తావన మరియు ప్రవక్త వారికి ఓర్పు సహనము గురించి, అలాగే ధర్మబోధ చేయటం గురించి ఆ యొక్క వాక్యాలలో ప్రత్యేకముగా చెప్పడం జరిగింది. ఉదాహరణకు కొన్ని వాక్యాలు సూరా కాఫ్లో అల్లా ఇలా అంటున్నాడు, కాఫ్, ఖురాన్ సాక్షిగా నిస్సందేహముగా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
అల్లా యొక్క పంపిన సత్య ప్రవక్త. ఓ ప్రవక్త, వీరి మాటలు మేము గమనిస్తూనే ఉన్నాం. బలవంతంగా ఒప్పించడం నీ పని కాదు. నీ హెచ్చరికకు భయపడేవారికి మాత్రమే ఖురాన్ ద్వారా హితోపదేశం చెయ్యి అని ఖురానే మజీదులో అల్లా తబారకు తాలా ఈ వాక్యాలు అవతరింపజేయడం జరిగింది. సోదరులారా, సోదరీమనులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర భాగం 38, ఈ యొక్క పూర్తి భాగం యొక్క సారాంశం ఏమిటి అంటే, ఏది ఏమైనప్పటికీ మక్కా బహుదైవారాధకులు పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు, ప్రవక్త వారు ధర్మప్రచారం చేస్తూనే ఉన్నారు, కానీ ఏది ఏమైనప్పటికీ వారి కుట్రలు ఎలా ఉన్నాయి చూడండి. అవసరమైతే ఆ ధర్మప్రచారాన్ని ఆపడానికి అందరూ ఒకటైపోయారు. ఇప్పుడు కూడా సమాజంలో అదే జరుగుతుంది. ఇస్లాం ప్రచారం అవుతుంది కాబట్టే, అల్లా దయ వల్ల ఇస్లాం ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది కాబట్టే, ఇస్లాం అంటే అందరిలో అవగాహన వస్తుంది కాబట్టే, ఇప్పుడు అందరూ కూడా ఏకమై ఒక త్రాడు మీద వచ్చేసి ఇస్లాంని నాశనం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. అనేక దేశాలలో వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏమిటి అంటే, మనము ధర్మాన్ని, సత్యాన్ని బోధిస్తూనే ఉండాలి. ఆ సత్యం గురించి, ఆ ధర్మం గురించి బోధించడం మన బాధ్యత. కానీ ఎవరికి బోధించాలంటే, అల్లా ఖురాన్లో ఇక్కడ నేరుగా చెప్పాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, బలవంతంగా ఒప్పింపజేయడం నీ పని కాదు, ఎవరైతే నీ మాట వింటారో వారికి చెప్పండి ఖురాన్ వాక్యాల ద్వారా అని చెప్పి అన్నాడు. దావత్ కూడా ఖురాన్ యొక్క వాక్యాల ద్వారా ఇవ్వాలి. ఖురాన్ ద్వారా మనం ఇతరులకి ధర్మాన్ని గనక బోధిస్తే ధర్మం సులభంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఖురాన్ ఎవరి మాట అండి? సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క మాట. అల్లా యొక్క మాటలో ప్రభావం ఉంటుంది, కానీ మీ మాట నా మాటలో ప్రభావం ఉండదు కదా. మనం మన స్టైల్లో బోధించడం వేరు, మనం అల్లా యొక్క మాట ఎలాగైతే అల్లా చెప్పాడో, అల్లా ఎలాగైతే సందేశం చెప్పమన్నాడో, ప్రవక్త వారు అల్లా చెప్పినట్టుగా ఎలా అయితే సందేశం ఇచ్చారో, అలా సందేశం ఇస్తే వాళ్ళ జీవితాల్లో, అంటే ప్రజల జీవితాల్లో మార్పు రావడం ఖాయం. హజరత్ ఉమర్ రదియల్లాహు తాలాను లాంటిగా ఉమర్ గారి యొక్క జీవితంలో మార్పు ఎలా వచ్చింది? వారు ఎలా హృదయ పరివర్తన గావించారు? ఆయన జీవితం ఎలా మారిపోయిందని మనం చరిత్ర తిరిగేస్తే, ఉమర్ రదియల్లాహు తాలాను గారి యొక్క సోదరి ఖురాన్ చదువుతుంటే ఉమర్ గారు తమ సోదరిని కొడితే, అప్పుడు ఆవిడ ఆ రక్తపు మడుగుల్లో చూసి వారు చాలా మెతకగా అయిపోతారు, అయ్యో నేనేంటి నా చెల్లిని కొడతామేంటని. ఆ తర్వాత అక్కడ ఖురాన్ ఉంటుంది, ఆ ఖురాన్ని ముట్టుకోబోతుంటే అక్కడ చెల్లేమంటుంది, అన్నా నువ్వు అపవిత్రుడు, నీవు అపరిశుభ్రంగా ఉన్నావు, నీవు పవిత్రుడు కావాలి, పరిశుభ్రం కావాలంటే ముందు తలస్నానం చేయి, గుసుల్ చేయి, ఆ తర్వాత ఈ పవిత్ర గ్రంథం తాకు అని చెప్పంటే ఆయన వెళ్తారు, శుభ్రంగా స్నానం చేస్తారు, తర్వాత ఆ ఖురాన్ తీస్తారు. తాహా యొక్క ఆయతులు వస్తాయి, నేనే అల్లాను, నేను తప్ప వేరే ఆరాధ దైవం లేడు, కావున నన్ను ధ్యానించడానికి మీరు నమాజ్ చేయండి అని చెప్పి ఖురాన్ యొక్క వాక్యాలు తీయగానే ఆయన యొక్క హృదయం చలించిపోతుంది, హృదయంలో పరివర్తన అనేటువంటిది వస్తుంది. అల్లా తబారకు తాలా ఆయనకి హిదాయతను ప్రసాదించాడు. దేని ద్వారా అంటే ఖురాన్ ద్వారా. వారు వెంటనే అంటారు, నన్ను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి తీసుకెళ్ళండి, నేను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాలనుకుంటున్నాను అంటారు. అనగానే హజరత్ ఉమర్ అలీ గారిని అక్కడికి తీసుకెళ్తారు ప్రవక్త గారి దగ్గరికి. ప్రవక్త వారు వారి కోసం వారికి కలిమాలు చదివించి ఇస్లాం యొక్క భాగ్యం ఇచ్చి తర్వాత వారి కోసం దువా చేస్తారు. అంటే ఈ యొక్క ప్రవక్త వారి చరిత్ర మనం చూస్తే, ప్రవక్త వారు ఖురాన్ యొక్క సందేశం ఇచ్చారు, ఖురాన్ యొక్క సందేశం ద్వారానే బహుదైవారాధకుల జీవితాల్లో మార్పు అనేది వచ్చింది. ఆఖరికి హజరత్ ఉమర్ రదియల్లాహు తాలను గారి లాంటి ప్రవక్త వారి శిష్యుల్లో కూడా మార్పు ఎలా వచ్చింది అంటే, ఖురాన్ యొక్క సందేశం ద్వారా. దానికోసమే సోదరులారా, సోదరీమనులారా, ఖురాన్ మనము కూడా చదువుతూ ఉండాలి, మనకు అర్థమయ్యేటువంటి భాషలో. కొద్దిమందికి తెలుగు అర్థమవుతుంది, తెలుగులో చదవండి, కొద్దిమందికి ఇంగ్లీష్లో అర్థమవుతుంది, ఇంగ్లీష్లో చదవండి, కొద్దిమందికి ఉర్దూలో అర్థమవుతుంది, ఉర్దూలో చదవండి, కొద్దిమంది అరబ్బీలో అర్థమవుతుంది, అరబ్బీలో అర్థమవుతుంది, అరబ్బులకి వాళ్ళు అరబ్బీలో చదవండి, కొద్దిమంది మన తెలుగు వాళ్ళకి అరబ్బీలో కూడా అర్థమవుద్ది, ఎందుకంటే అక్కడికి వెళ్ళి అన్ని సంవత్సరాలు ఉండిపోయారు, అరబ్బీ చదివితే కూడా వాళ్ళకి అర్థమవుద్ది అల్లా దేవల్ల. ఏది ఏమైనప్పటికీ మనం ఖురాన్ చదువుతూ ఉండాలి, ఖురాన్తో ఇతరులకి ఇస్లాం గురించి బోధిస్తూ ఉండాలి, మన వాళ్ళకు కూడా బోధించాలి, ఇతరులకు కూడా బోధించాలి. ఇతరులకు బోధించడం చాలా గొప్ప పని, మన వాళ్ళకి బోధించడం తర్వాత పని. ఫస్ట్ దర్జా ఎవరికి అంటే ముస్లిమేతరులకి, తర్వాత మన వాళ్ళకు కూడా.
అల్లా తబారక్ తాలా మీకు నాకు కూడా ప్రవక్త వారి జీవితాన్ని అధ్యయనం చేయడంతో పాటు ప్రవక్త వారు గడిపినటువంటి జీవితంలో కనీసం మనం అలాంటి నకలైనా చేసి అల్లాను రాజీ చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.